பண்ணி கட்டுகிறார். நாம் கண்டு தேவனி మా తమ్ముడు నన్ను చేపట్టుకొని నడిపించడానికి ఇష్టపడేవాడు కాదు. అలాంటి తమ్ముడికి పెళ్లి చేయడానికి దేవుడు నన్ను వాడుకున్నాడండి. మంచి సంబంధం చూసి వివాహం చేయడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. అదే తమ్ముడికి నా ఇంటిలో గదివ్వడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. ఈరోజు నన్ను చెయ్యి పట్టుకొని నడిపించడానికి దేవుడు నాకు ఒక అద్భుతమైన భార్యనిచ్చాడు. ఒకసారి దేవుడి సేవకులు ఇక్కడికి రావాలని నేను ఆశపడతా ఉన్నా. ఒకసారి దేవుడి శ్రావకులన్నీ ఇక్కడికి రావాలని నేను ఆశపడతా ఉన్నా. అందరూ అన్నారు కళ్ళు లేని గుడ్డోడు చేసుకుంటావేంటే, నీకెవరం దొరకలేదు అన్నారు. అప్పుడు ఆవిడ చెప్పింది, నా కళ్ళున్నాయి, నా కళ్ళుతో మేమిద్దరం దేవుని సేవ చేస్తామని చెప్పింది. ఆవిడే నన్ను బస్ స్టాండ్ లో బాత్రూమ్ తీసుకెళ్తాను, కాంప్లెక్స్ లో రైల్వే స్టేషన్ లో సిగ్గుపడకుండా నన్ను చెయ్యి పట్టుకొని నడిపించే అద్భుతమైన భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. ఒకసారి గట్టిగా చెప్పండి, దేవుడు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి. విమానాల్లో ప్రయాణం చేసే కృప దేవుడు ఇచ్చాడు. నా వైపు చూస్తున్నారా? ఏ స్టేషన్ నుంచి పాటలు పాడి అడుక్కోమన్నారో ఏమిటి, నన్ను రైల్వే ట్రైనింగ్ పాటలు పాడి అడుక్కోమన్నారండి. ఏ స్టేషన్ నుంచి పాటలు పాడి అడుక్కోమన్నారో అదే స్టేషన్ నుంచి ఏసీ ఫస్ట్ క్లాస్ లో ప్రయాణాలు చేసే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఎవరా దేవుడు? స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులు పైకెత్తండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక తండ్రి దేవుడు, నువ్వు దేవుడి కొరకు నిలబడగలిగితే నిన్ను కూడా వాడుకుంటాడు. నేను 15 నిమిషాల్లో ముగించేస్తాను. నా వైపు చూడండి, గ్రీన్ సిగ్నల్ గట్టి ఎవరు ఉన్నాడు? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ సిగ్నల్? గ్రీన్ సిగ్నల్స్. నా వైపు చూడండి, నేను ముగిస్తాను అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చదువు పెద్ద గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఈ రాత్రి గిట్టు కూడా వాడుకుంటాడు. నువ్వు దేవుని కొరకు నిలబడాలి. ఎవరి కొరకు నిలబడాలి? అందరూ చెప్పండి. చింటి కింద పడుకున్నానండి నేను, మా అమ్మ గదిలో పడుకొని గోలు సరి చేసుకొని మూల పడుకున్నా. ఈరోజు 5 స్టార్ హోటల్లో పడుకోబెడుతున్నాడు దేవుడు, 7 స్టార్ హోటల్లో పడుకోబెడుతున్నాడు దేవుడు. కింది తాగడం తెలుసు, ఫ్రిడ్జ్ కార్లు తిరగడం కూడా తెలుసు, పప్పు చావు తినడం తెలుసు, చికెన్ దంపి తెలుసు. దేవుడు అన్ని రీతులుగా నన్ను దీవించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ కుట్టోడు చేతులతో వేలాది మందికి బాప్తిసాలు కూడా తెలుసు. కళ్ళు లేని కుట్టోడు, నా వైపు చూడాలి. నేను కుట్టోడిని కుట్టోడిని ఎందుకు చెప్తున్నాను తెలుసా? కుట్టోడిని కూడా దేవుడు వాడుకోగలడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ చెప్పండి హల్లెలూయా. దేవుని కొరకు నిలబడగలిగితే కళ్ళు లేని గుడ్డోడిని వాడుకునే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. యేసయ్యా అని పిలవండి ఒకసారి, కొంచెం గట్టిగా పిలవండి. ఎవరిని ప్రేమించాలి? తప్పుని ప్రేమించకూడదండి, దేవుణ్ణి ప్రేమించాలి. కులాన్ని పాత్రాల్ని ప్రేమించకూడదు, దేవుణ్ణి ప్రేమించాలి. లోకాన్ని చీకటిని ప్రేమించకూడదు, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించే సంఘాన్ని దేవుడు
స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరిని ప్రేమించాలి నానా? దేవుని కంటే ఎవరిని ఎక్కువగా? ఒకవేళ ప్రేమిస్తే అది పాపము. దేవుని కంటే డబ్బులు ఎక్కువగా ప్రేమిస్తే పాపము. దేవుని కంటే సోకులు ఎక్కువగా ప్రేమిస్తే పాపము. దేవుని కంటే నోకరిని ఎక్కువగా ప్రేమిస్తే పాపము. ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్లో ఒక నాలుగు మాటలు చెప్తాను, వివరించడం వివరించడానికి టైం లేదు. నాలుగే నాలుగు మాటలు. ఎన్ని మాటలు? అందరూ చూడ, నా వైపు చూడ, దిక్కులు చూడక, నా వైపు చూడక. మైండ్ ఆప్సెట్ బాడీ ప్రజెంట్ గా ఉండకూడదు, నా వైపే చూడాలి మీరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్లో మొట్టమొదటి మాట సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. ఎంత అద్భుతమైన మాట! దేవుడు మాట్లాడుతున్నాడు, బిడ్డా నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, శాపాన్ని విడిచిపెట్టి, అపవిత్రతను విడిచిపెట్టి, అన్యాయాన్ని విడిచిపెట్టి నీవు నన్ను ప్రేమించగలిగితే నేను నిన్ను ప్రేమిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడు? చెప్పండి చెప్పండి. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. నీ డబ్బును బట్టి దేవుడు ప్రేమించడు, నీ కులాన్ని బట్టి దేవుడు ప్రేమించడు, నీ ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి దేవుడు ప్రేమించడు. దేవుడు నిన్ను ఎప్పుడు ప్రేమిస్తాడో తెలుసా? నీ పాపాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి ప్రేమించగలిగితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నెంబర్ వన్, దేవుడు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను, చెప్పండి చెప్పండి, దేవుడు నన్ను ప్రేమిస్తే దేవుడికి మహిమ కలుగుడు కాక. అందరూ చేతులు ఎత్తాలి. అదే సావిత్ర గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం, అది ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను. ఎంతమందికి ఆస్తి కావాలి? ఏమండి ఆస్తి ఉందా మీకు? ఆస్తి ఉందా మీరు? స్తోత్రం చెప్పండి. వామో ఆస్తి ఉందా మీకు? నిజంగా చెప్తున్నారా? ఆస్తి కావాలి అందరికి. ఆస్తి అంటే ఇల్లు కట్టుకోవడం కాదు, ఆస్తి అంటే కార్లు కొనుక్కోవడం కాదు, ఆస్తి అంటే మంచి భార్యను కలిగి ఉండడం కాదు, ఆస్తి అంటే పరలోకాన్ని సంపాదించడం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలైన ఆస్తి ఎక్కడుంది తెలుసా? ఎక్కడుంది ఆస్తి? స్వార్థ పరులు పరలోకం వెళ్ళరు. ఎవరండి మీరు? స్వార్థం ఉంటే ఏముంటే స్వార్థ పరులు పరలోకం వెళ్ళరు. రెండవది, వ్యభిచారులు పరలోకం వెళ్ళరు. ఎవరు వ్యభిచారులు? వ్యభిచారం అంటే ఏంటి? దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే అది వ్యభిచారము. నీ బంగారాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అది వ్యభిచారము. నీ భార్యను దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అది వ్యభిచారము. నీ బిడ్డలు దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అది వ్యభిచారము. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా అది వ్యభిచారము. అందుకే వాక్యం అంటుంది, వ్యభిచారులు పరలోకానికి వెళ్ళరు. ఎవరండి? మూడవది, టీవీ సీరియల్ చూసేవాడు పరలోకం వెళ్ళరు. ఏం చూసేవాడు? మీలో ఎంత మంది సీరియల్ చూస్తున్నారు? చూస్తే మీరు ఎక్కడికెళ్ళరు? మీరు ఏ చచ్చోడైనా సరే టీవీలు చూసే క్రైస్తవులు పరలోకం వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు బ్రదర్ అంటారా?
చెప్పండి. యేసు రక్తమే
స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది చూపార్కులో సింహాసనం చూస్తున్నారు. ఎలాగే మీరు ఎలా చూసినా దేవుడు చెప్పమన్న చెప్తానంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని దగ్గర అందరూ సమానమే, ఎవడో గొప్పవాడు లేడు. అర్థమవుతుందా? నువ్వు సంఘ పెద్ద గారు భార్యమైనా సెక్రటరీ అమ్మమైనా, నువ్వు సెక్రటరీ అయినా ప్రెసిడెంట్ అయినా ట్రెజరర్ అయినా కమిటీ సభ్యుడు అయినా, అబ్బో నువ్వు 10,000 కానుక ఇచ్చినా 20,000 కానుక ఇచ్చినా దేవుని దగ్గర అందరూ సమానమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులు కాదు గొప్పోడు, ఇలా గొప్పోడు. మనుషులు కారులో వచ్చినట్టు ఒకలా చూస్తారు, సైకిల్ మీద వచ్చినట్టు ఒకలా చూస్తారు. 100 రూపాయలు ఇస్తే ఒక ప్రార్థన, 10 రూపాయలు ఇస్తే ఒక ప్రార్థన. ఏమండి ఏమైతే 100 రూపాయలు ఇస్తే ఒక ప్రార్థన, 10 రూపాయలు ఇస్తే ఒక ప్రార్థన, పెడితే పెళ్లి. ఇవన్నీ మనుషుల లక్షణాలు, దేవుని లక్షణాలు కాదు. దేవుడు అందరినీ ఒకేలా చూస్తాడు. ఆయన పేరు నజరేయుడైనా నాలుగు చెప్పేస్తున్నాను. మొదటి యోహాను రాసిన పత్రిక 4:18 ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఆమేనండి. కొంచెం గట్టిగానండి. నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే నీ భయమును తొలగించగలిగిన దేవుడు ఆయన పేరు నజరేయుడైనా ముగింపు కొట్టేస్తున్నావు. అప్పులను బట్టి భయపడుతున్నావా? ఆర్థిక సమస్యను బట్టి భయపడుతున్నావా? అందరిలో ఉండే నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తున్నావా? వద్దు, ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే నువ్వు దేనికి భయపడవలసిన అవసరము? స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుణ్ణి ప్రేమించాలయ్య. ఎవరిని? చాలా మంది ఈరోజు మనుషుల్ని ప్రేమించేస్తున్నా. ఎవరిని? చాలా మందికి చిరంజీవి అంటే ప్రేమ. అయి బాబాయ్, చాలా మందికి శ్రీదేవి అంటే ప్రేమ. అది చచ్చిపోయినా కూడా ప్రేమే. అయి బాబోయ్, శ్రీదేవుని ప్రేమించకండి, చిరంజీవిని ప్రేమించకండి, డబ్బుని ప్రేమించకండి, ఆస్తుల్ని ప్రేమించకండి, ఐశ్వర్యాన్ని ప్రేమించకండి. ఈ రాత్రి మీరు పరలోకమంటే భయం లేకుండా జీవించాలంటే యేసుని ప్రేమించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసుని ప్రేమించేవాడు పొక్కలకు రంగులేడు, యేసుని ప్రేమించేవాడు మూతులకు రంగులేడు, యేసుని ప్రేమించేవాడు మేకప్పులు కొట్టరు. ఏ కప్పులు? మేకప్పులు కొడితే లాకప్పులో తెచ్చేస్తాడు దేవుడు. లాకప్ అంటే నరకము, లాకప్ అంటే ఏంటమ్మా? ఆ రంగేసేవాడుకో లాకప్పులో వెళ్ళిపోతావు. ఈ రంగులేసేవాడు నరకానికి పోతా. నువ్వెంత గొప్పమైన చుట్టూకు రంగేసావు, మేసానికి రంగేసావు, నరకానికి పోతావు. నీ నరకము తప్పించబడాలంటే అన్ని విడిచిపెట్టి దేవుణ్ణి ప్రేమించాలి. స్వాతంత్రం చెప్పండి గట్టిగా. క్రైస్తవులు చుట్టూకు రంగులేయకూడదు. ఏమేయకూడదు? ఏంటే నరకానికి పోయినట్టే. ఎక్కడికి పోయినట్టు? ముసల్దానికి కూడా చుట్టూ రంగే. వయసేమో 60, కోసేమో 20. వయసు ఎంత? కోసి ఎంత? అయ్యో ముసల్దానికి కూడా రంగే సిగ్గులేదే నీకు. ముసల్దానా ఏం పోదు కదా? రంగులేడు మానే, రంగులేడు మానే. మన దేవుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులు అతి కాంక్ష నేయుడు. ఈ రాత్రి యేసు వలె మారిపోవాలి మనందరం. ఆమేనండి గట్టిగా. ఎవరిలా మారిపోవాలి మనం? అందరూ చెప్పండి, ఎవరిలా మారిపోవాలి? ఎవరిలా మారిపోవాలి? ఆయన నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా మార్చే దేవుడు. ఆయనే ఒక కన్ను లేని కుట్టోటి వాడుకునే దేవుడు. ఈ రాత్రి మీ పాపాన్ని విడిచిపెట్టి ఆయన్ని ప్రేమించగలిగితే ఇన్ను కూడా వాడుకుంటాడు. ఆయన పేరు యేసు. నెంబర్ 1, ఆయన్ని ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు.
నెంబర్ 2 ఆయన్ని మనం ప్రేమిస్తే పరలోకమనే ఆస్తి మనకి నెంబర్ 3 ఆయన్ని ప్రేమిస్తే పితరుల ద్వారా వచ్చే శాపాన్ని దేవుడు నెంబర్ 4 ఆయన్ని ప్రేమిస్తే దేనికి భయపడవలసిన అవసరము ఆయన ప్రేమ నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా మార్చే ప్రేమ ఆయన ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ ఆయన ప్రేమ నీతి కలిగిన ప్రేమ ఆయన ప్రేమ నిజాయితీ కలిగిన ప్రేమ అది యేసు ప్రేమ ఏ ప్రేమ నానా యేసు ప్రేమ ఏ ప్రేమ నానా యేసు ప్రేమ ఒక మాట నన్ను చెప్పనివ్వండి ఆ ప్రేమే కళ్ళు లేని కుట్టుడిని ప్రపంచానికి గొప్ప దైవజనుడిగా పరిచయం చేసింది ఆ ప్రేమ నీకు కావాలా నానా కావాలా కావాలా తక్షణమే మోకరించండి తక్షణమే మోకరించండి కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు కూడా మోకరించండి మీ కుర్చీలు దిగేయండి అందరూ మోకరించండి మోకరించే వారు మీ తలపైన ముసుగులు వేయండి స్త్రీలు పురుషులు వేయకూడదు అందరూ మోకరించండి ప్రార్థన చేయండి యేసు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి లవ్ యూ జీసస్ చెప్పాలి గట్టిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా ఒక కళ్ళు లేని కుట్టుడిని దేవుడు ఎలా వాడుకుంటున్నాడో చూడు యేసయ్యా చెప్పండి నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా స్వరము తెలిసి గట్టిగా చెప్పాలి నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా నీ పాపాన్ని విడిచిపెట్టుచుడా నీ స్వార్థాన్ని విడిచిపెట్టు నీ ద్వేషాన్ని విడిచిపెట్టు చూడు దేవుని వైపు చూడు అదిగో దేవుడు కనబడుతున్నాడు చూడు ఆయన స్వరమేమవుతుంది చూడు పిలు గట్టిగా పిలు చెప్పాలందరూ నేను నిన్ను ప్రేమిస్తానయ్యా నా తప్పు కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాను నా బంధువుల కంటే స్నేహితుల కంటే వెండి బంగారాల కంటే ధన నాణ్యాల కంటే నేను నిన్ను ప్రేమిస్తాను ఐ లవ్ యు జీసస్ చెప్పు చెట్లు తగ్గది అయ్యా నా పాపాన్ని విడిచిపెట్టి నేను నిన్ను ప్రేమిస్తానయ్యా నా అన్యాయాన్ని విడిచిపెట్టి నా స్వార్థపు జీవితాన్ని విడిచిపెట్టి నా కల్మషాన్ని విడిచిపెట్టి నేను నిన్ను ప్రేమిస్తానయ్యా చేతులు తగ్గింది గట్టిగా యేసయ్యని పిలు పిలిబిడ్డ గట్టిగా పిలు గట్టిగా పిలు Thank you.
Glory, 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 glory